హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బలాయికాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఆరుతో జరిగే అద్భుతాలు ఏంటి మార్పు మంచిదే కానీ మార్పుకు సైతం కొన్ని పరిమితులు ఉంటాయి మార్పును స్వాగతించేవారు ఉన్నట్లే దీనిని ఏమాత్రం జీర్ణించుకోలేని వారు కొందరుంటారు మార్పుతో వచ్చే లాభాన్ని గుర్తించే కంటే దాని కారణంగా వచ్చే ఇబ్బందులనే ఎక్కువగా చూసి భయపడిపోతూ ఉంటారు కాలక్రమంలో మార్పులు చోటు చేసుకున్న ప్రతిసారి దానిని స్వాగతించడం అంత తేలికైన విషయం కాదన్న విషయం తెలిసిందే ఏళ్లకు ఏళ్ళుగా ఆ మాటకు వస్తే దశాబ్దాల తరబడి సాగిన రొటీన్ రొడ్డు కొట్టుడు పద్ధతికి భిన్నంగా సమూలంగా మార్పులకు శ్రీకారం చూడితే చోటు చేసుకునే అలజడి అంతా ఇంత కాదు తాజాగా అలాంటి పరిస్థితిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెరతీసారా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది తాను అధికారంలోకి వచ్చిన తరువాత వినూత్న పథకాలతో పాలనను కొత్త పొంతలు తొక్కిస్తున్న జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ తన వాదనను బలంగా వినిపిస్తూ దానిని అమలు చేసే ప్రయత్నం చేశారు అందులో ఒకటి ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన దీనిపై భాషా ప్రేమికుల నుంచి వచ్చిన వ్యతిరేకత అంతా ఇంత కాదు తెలుగుని చంపేస్తున్నారంటూ చేసిన రాద్ధాంతమే కాదు కోర్టు కేసులు కూడా ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తున్న పరిస్థితి తెలుగు స్కూళ్లను మండలానికి ఒకటి పెడతామని అందులో చదివేందుకు ఆసక్తి ఉన్న వారికి అవసరమైన రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామన్నా అదేమీ పెద్దగా వర్కౌట్ కాలేదు తాజాగా ఏపీలోని స్కూళ్లను స్కూలింగ్ విధానాన్ని విద్యా బోధనను పూర్తిగా మార్చేయాలన్న పట్టుదలతో ఉన్న జగన్ తాజాగా ఆరు రకాల స్కూళ్లకు తెరతీసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు ఇప్పటి వరకు అన్నంతనే ఎలిమెంటరీ హై స్కూల్ రెండే ఉండేవి ఆ తర్వాతి కాలంలో వచ్చిన అంగన్వాడీ కేంద్రాలు కూడా వచ్చాయి తాజాగా వీటన్నింటి స్థానే సరికొత్త విధానాన్ని ప్రకటించారు కొత్తగా ప్రకటించిన ఆరు స్కూళ్ళు ఏమంటే ఒకటి శాటిలైట్ ఫౌండేషన్ రెండు ఫౌండేషన్ మూడు ఫౌండేషన్ ప్లస్ నాలుగు ప్రీ హై స్కూల్ ఐదు హై స్కూల్ ఆరు హై స్కూల్ ప్లస్ ఇప్పటివరకు ఉన్న అంగన్వాడీ కేంద్రాలని ఎలిమెంటరీ స్కూళ్లలో కలిపేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది దీనిపై ఇప్పటికే అలజడి మొదలైంది తాజాగా ఆరు రకాల స్కూళ్లు అంటూ జగన్ తీసుకొచ్చిన కొత్త విధానం టీచర్ల గుండెల్లో రాయలు పరిగెత్తేలా చేస్తున్నాయి ఏళ్లకేళ్ళుగా ఒకేలాంటి విద్యా బోధనకు అలవాటు పడిన వారు ఈ కొత్త విధానాల్ని జీర్ణించుకోలేని పరిస్థితి కొత్త విధానంలో ట్రాన్స్ఫర్లు భారీగా ఉండడమే కాదు పని ఒత్తిడి పెరుగుతుందన్న అభిప్రాయం నెలకొంది ఇప్పటి వరకు సాగుతున్న విధానాన్ని మార్చేసి కొత్త పద్ధతిని స్వాగతించడం వల్ల వచ్చే ప్రయోజనం ఎలా ఉన్నా దాని కారణంగా తమకు తిప్పల తప్పవన్న భావన టీచర్లలో ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు ఇలాంటి అనుమానాలని సందేహాలని తీర్చడమే కాదు కొత్త విద్యా విధానంతో కలిగే ప్రయోజనాలు టీచర్ల బాధ్యతలు నిర్వర్తించాల్సిన విధులను సక్రమంగా వివరించకపోతే మొత్తం వ్యవహారం మొదటికే మోసం రావడం ఖాయమన్న మాట వినిపిస్తోంది తాను తీసుకొస్తున్న కొత్త విద్యా విధానంపై ఉన్న అనుమానాల్ని తీర్చాల్సిన బాధ్యతను ఉన్నతాధికారుల మీద పెట్టారు సీఎం జగన్ ఇక్కడున్న ప్రధానమైన సమస్య ఏమంటే బాధ్యతను చేపట్టాల్సిన అధికారులు ఏమాత్రం తప్పు చేసినా దానికి సంబంధించిన డ్యామేజ్ జగన్ ప్రభుత్వానికి తప్పదన్న మాట వినిపిస్తోంది మార్పు మంచిదే కానీ సమూల మార్పుల పేరుతో జరిగే ప్రయత్నాలు ప్రభుత్వాన్ని ఏం చేస్తాయన్నది కాలమే డిసైడ్ చేస్తుందని చెప్పక తప్పదు ఆరుతో అద్భుతం జరుగుతుందా ఆగమాగం చేస్తుందో